हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बीज यूट्यूब चैनल बाय स्टडी बीज डॉट कॉम फ्रेंड्स इंका मन चैनल सब्सक्राइब చేసుకోవొద్దు ఖచ్చితంగా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎవరైతే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మంచి శుభవార్తతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అయితే మన భారతీయ తపాల శాఖ ఉంది కదా అదైతే దీన్ దయాల్ స్పర్శ యోజన అనేటువంటి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దాంతో ఏంటంటే ఎవరైతే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ తపాలా శాఖ రూపొందించినటువంటి దీన్ దయాల్ స్పర్శ యోజన పథకానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ వివరాలు అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి తపాలా శాఖ ఎందుకు ఈ స్కాలర్షిప్ ఇస్తుంది అన్నటువంటి క్లియర్ గా వివరాలు చూసుకుంటే విద్యార్థుల్లో స్టాంపుల సేకరణపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల కోసం తపాలా శాఖ అయితే ఈ దీన్ దయాల్ స్పర్శ యోజన అనేటువంటి పేరుతో స్కాలర్షిప్ ని అయితే ప్రారంభించడం జరిగింది ఇక పాఠశాల స్థాయిలో స్టాంప్ క్లబ్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ అయితే పొందవచ్చు ఇక చాలా మంది విద్యార్థులకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిలాటలిక్ స్టాంపులు సేకరించడం హాబీగా అయితే ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇది ఏదైతే స్టాంపులు సేకరణ చేసేటువంటి విద్యార్థులు ఉంటారు కదా ఆ హాబీని కొనసాగించేందుకు ఇప్పుడైతే తపాలా శాఖ ఈ స్కాలర్షిప్లను అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ స్టాంపులు స్వీకరించే పద్ధతిని ఏమంటారంటే ఫిలాట్లీ అంటారు ఈ ఫిలాట్లీని కొనసాగించేందుకు పాన్ ఇండియా రేంజ్ లో అంటే భారతదేశ వ్యాప్తంగా మొత్తంగా 920 స్కాలర్షిప్లను అందించడానికి తపాలా శాఖ అయితే పూనుకుంది ప్రతి పోస్టల్ సర్కిల్ ద్వారా 6 7 8 మరియు 9వ తరగతి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క తరగతికి 10 చొప్పున మొత్తంగా కూడా 40 స్కాలర్షిప్లను అయితే అందించడం జరుగుతుంది అంటే ఒక పోస్టల్ సర్కిల్ కి మొత్తంగా 40 స్కాలర్షిప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఏదైతే గుర్తింపు పొందిన పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి సాధారణ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అయితే మొత్తంగా త్రైమాసిక రూపంలో అయితే పంపిణీ చేయబడుతుంది అంటే 3 నెలలకు ఒకసారి మీకు అయితే ఈ అమౌంట్ అయితే స్కాలర్షిప్ అయితే అందించడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ మొత్తం అనేది సంవత్సరానికి మీకు 6000 రూపాయలు అయితే చెల్లిస్తారు అంటే వాళ్ళ ఉద్దేశంలో నెలకి 500 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది అంటే ప్రతి 3 నెలలకి చెల్లిస్తారని చెప్పాను కదా అంటే ప్రతి 3 నెలలకి మీకు ఒక 1500 రూపాయల స్కాలర్షిప్ రూపంలో అయితే రావడం జరుగుతుంది మరి ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయడం కోసం కొన్ని అర్హతలు అయితే ఇవ్వడం జరిగింది ఆ అర్హతలన్నీ కూడా మనం క్లియర్ గా ఒకసారి చూసుకుంటే అభ్యర్థి అనేటువంటి వారు తప్పనిసరిగా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో విద్యార్థి అయితే అయి ఉండాలి అలాగే సంబంధిత పాఠశాలకు ఫిలాట్లీ క్లబ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అయితే ఫిలాట్లీ క్లబ్ ఉండి కూడా దాంట్లో సభ్యుడిగా మన అభ్యర్థి అనే వ్యక్తి ఖచ్చితంగా దాంట్లో అయితే సభ్యుడిగా అయితే ఉండాలి ఒకవేళ కొన్ని స్కూల్లో అయితే ఈ స్కూల్ ఫిలాట్లీ క్లబ్ అయితే స్థాపించబడకుండా ఉంటుంది అంటే స్కూల్లో అయితే ఈ ఫిలాట్లీ క్లబ్ అయితే ఉండదు వాళ్ళందరూ అయితే స్వంత ఫిలాట్లీ డిపాజిట్ అయినా సరే ఖాతాను అయితే కలిగి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎలిజిబుల్ గా పరిగణించబడతారు అలాగే అభ్యర్థికి మంచి విద్యా రికార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ స్కాలర్షిప్ లో అభ్యర్థికి కనీసం కూడా 60% మార్కులు అంటే తత్సమాన గ్రేడ్ అయినా సరే వచ్చుండాలి అంటే ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో వాళ్ళైతే 60% మినిమం మార్కులు అయితే ఖచ్చితంగా వచ్చుండాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళకైతే 5% సడలింపు అయితే ఉంటుంది వాళ్ళైతే 55% మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది మరి తపాలా శాఖ దీన్ దయాల్ స్పర్శ యోజనకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి మీకు డౌట్ అయితే ఉంటుంది కదా అయితే ఎవరైతే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు సెప్టెంబర్ 20వ తేదీలోపు అంటే 2023 సెప్టెంబర్ 20వ తేదీలోపు అయితే మీ మీ పాఠశాలలో హెచ్ఎం సార్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా అయితే దరఖాస్తులు అయితే పంపించాలి సెప్టెంబర్ 20వ తేదీ లోపల అయితే హెచ్ఎం గారు ఏం చేస్తారంటే సంబంధిత రీజనల్ ఆఫీస్ కి అయితే మీ అప్లికేషన్ అయితే పంపించడం జరుగుతుంది అయితే ముందుగా ఏం చేయాలంటే తపాలా శాఖలో 200 రూపాయలు చెల్లించి పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులందరూ కూడా మీ హెచ్ఎం సార్ పేరుతో అయితే ఫిలాటలీ ఖాతా అయితే ఖచ్చితంగా ఓపెన్ అయితే చేయాలి లేదా స్కూల్ కు సంబంధించినటువంటి ఫిలాటలీ క్లబ్ అకౌంట్ అయినా గానీ తెరవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ ఖాతాను తెరిచిన వెంటనే 180 రూపాయలు విలువ చేసేటువంటి తపాలా బిల్లును అయితే ఇస్తారు ఇవి పోటీ పరీక్షలు రాసేందుకు ఉపయోగపడతాయి అయితే ఈ పరీక్ష తేదీని అయితే తపాలా అధికారులు అయితే మీ హెచ్ఎం సార్ ఉంటారు కదా వాళ్ళకైతే తెలియజేయడం జరుగుతుంది ఫర్దర్ గా మీ హెచ్ఎం సార్ అడుగుతూ ఉన్నట్లయితే వాళ్ళైతే డేట్ అయితే తెలియజేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ హెచ్ఎం సార్ అయితే వాళ్ళైతే తెలియజేయడం జరుగుతుంది మరి ఈ స్కాలర్షిప్లకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే ఈ దీన్ దయాల్ స్పర్శ యోజన అనేటువంటి పోటీ పరీక్షలు 2 దశలు అయితే నిర్వహించడం జరుగుతుంది మొదటి దశలో అయితే స్క్రీనింగ్ పరీక్ష అయితే నిర్వహిస్తారు అలాగే 2వ దశలో చూసుకుంటే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంటుంది స్క్రీనింగ్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్ అలాగే స్టాంపులు చరిత్ర క్రీడలు సైన్స్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టులుగా అయితే ఉంటాయి 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అయితే ఉంటాయి అయితే ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది
ఈ ప్రాజెక్ట్ వర్క్ లో జంతువులు పక్షులు ప్రదేశాలు అలాగే పూలు సంగీతం వంటి విభాగాల్లో విద్యార్థులు ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని ఇంటి వద్దనైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 16 స్టాంపులతో 4-5 పేజీలు మించకుండా ప్రాజెక్ట్ వర్క్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తయినటువంటి ప్రాజెక్టును సంబంధిత తపాలా శాఖ రీజనల్ ఆఫీస్ కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది పోస్టల్ ద్వారా అయితే. ఇక ఇది ఫ్రెండ్స్ దీన్ దయాల్ స్పర్శ యోజనకు సంబంధించి క్లియర్ కట్ గా ఉన్నటువంటి వివరాలు అయితే. ఇక దీని సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గానీ అఫీషియల్ వెబ్సైట్ అయితే మన డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా వివరాలను ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ పైన ఒకసారి క్లిక్ చేసి క్లియర్ గా అయితే మీరైతే డీటెయిల్స్ అని ఒకసారి చూసుకుని మీ హెచ్ఎంసార్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి స్కీమ్లు ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి అప్డేట్లు ఏమన్నా గానీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరైతే జాయిన్ అయిపోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, ఉంటాను, థ్యాంక్ యూ.